వెల్కమ్ బ్యాక్. మాతో బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి గారు వరంగల్ నుంచి లైవ్లో ఉన్నారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు, టీఆర్ఎస్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా అశోక్ రెడ్డితో మాట్లాడదాం వరంగల్ నుంచి. అశోక్ రెడ్డి గారు, ఇదా నేను ఇచ్చిన తెలంగాణ చూస్తే కడుపు తరుక్కుపోతుంది అంటూ సోనియా గాంధీ గారు నిన్న వ్యాఖ్య చేశారు మేడ్చల్ సభలో. సావునోట్లో తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చాను, ఆ తెలంగాణని అభివృద్ధి చేసుకుందామంటూ కేసీఆర్ గారు కొద్ది రోజులుగా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి తెర మీదకి వచ్చింది తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. గత ఎన్నికల్లోనే కీలకమైన అంశం, ఒకసారి అయిపోయింది, ప్రభుత్వం మారింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం కోసం చేసే పోరాటంలో మళ్ళీ ఇంకోసారి తెలంగాణ అంశం. ఇచ్చిన తెలంగాణ ఎవరిచ్చారు, ఏమిటి, ఎలా సాధించాము, నేను ఇచ్చిన తెలంగాణ ఎట్లయిపోయిందని చెప్పి సోనియా గాంధీ గారు చేసిన వ్యాఖ్య, తల్లి బిడ్డ అనుబంధంగా ఆమె నిన్న చేసినటువంటి స్పీచ్లో వచ్చింది ప్రధాన అంశాలు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి తెచ్చింది నేనని చెప్తున్నటువంటి కేసీఆర్ గారి విషయంలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలకు తెలుసు, సకల జనులు చేస్తే వచ్చిన తెలంగాణ, పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ. ఒక కేసీఆర్ పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు. బీజేపీ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణ ఆడబిడ్డ పార్లమెంటులో గలమెత్తి చెప్పడమే కాకుండా పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చిన కారణంగా మాత్రమే తెలంగాణ వచ్చింది. ఈ విషయం ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. ఈ వచ్చిన తెలంగాణను కాటగలిపినటువంటి కేసీఆర్ గారిని ఇవాళ మనం చూస్తున్నాం. ఎందుకంటే 1400 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళొకసారి తెలంగాణను అంశాన్ని కేసీఆర్ వాడుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. పూర్తిగా ఒక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా కేసీఆర్ పైన విపరీతమైనటువంటి కోపంతోనూ మనకు ఉన్నారు. రేపు ప్రజలు 7వ తారీఖు ఇచ్చే యొక్క తీర్పులో స్పష్టంగా తెలుస్తుంది. నిజంగా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అయితేంది, బీజేపీ లేకుండా కాంగ్రెస్ ఇచ్చిందా? బీజేపీ ప్రతిపక్ష పార్టీ పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చిన కారణంగా మాత్రమే తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణను ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ కోసం యువత ఉపాధి కావాలని చెప్పి నీళ్లు నిధులు నియామకాల కోసమే మనం పోరాటం చేసినటువంటి చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ నీళ్ళు ఎవరికి ఇచ్చిండు, నిధులు ఎవరికి ఇచ్చిండు, నియామకాలు ఎక్కడ చేసిండు అనేది ప్రజలు ఈ మూడు అంశాలను ఇవాళ స్పష్టంగా తీసుకున్నట్టుగా మనకు ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత్వాన్ని మనకు కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రజలు ఒకేసారి కాదు, రేపు తీర్పులో చెప్తారు ఏదైనా కూడా. అలా డబ్బులు తీసుకొచ్చి డబ్బులతోని ఇవాళ టీఆర్ఎస్ సభలు నిర్వహిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా జరగని రేపు తెలంగాణ విషయంలో కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీల వైఖరి సరిగా లేనట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపు కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ కానీ ఈ తీసుకొచ్చినామని చెప్పేటువంటి కేసీఆర్ కానీ వీళ్ళిద్దరు కూడా ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్తారనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్. ఇంద్ర సభలో కడుపు తరుక్కుపోతుంది, పిల్లల్ని చూసిన తర్వాత ఇట్లా వస్తుంది అంటున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత పిల్లలు గుర్తొచ్చారనేటువంటి ప్రశ్న కూడా వస్తూ ఉంది. బట్ ఒకటి మొత్తం క్లెయిమ్ చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణని నేనే ఇచ్చాను, మేమే ఇచ్చాము, మేమంటున్నారా, నేనంటూ ఉన్నారా? మరి బీజేపీ పాత్ర ఏంటి, సకల జనుల పాత్ర ఏంటి, అమరులైనటువంటి వాళ్ళ పాత్ర ఏంటి? ఈ పాత్రలు ఏం లేవా? 4.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి కడుపు తరిగిపోతా ఉంది, పిల్లల్ని చూస్తే బాధేస్తుంది అనే మాట ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కన్నతల తెలంగాణలో ఉన్నటువంటి అమరులైనటువంటి కన్నతలల యొక్క గోస చూడలేక, సబ్బండ వర్గాల బాధ చూడలేక, ఇక్కడ తెలంగాణ ఎందుకు కావాలనో చెప్పినటువంటి మేధావి సంఘాల యొక్క, మేధావి వర్గాల యొక్క ఆవేదనని అన్నిటి విషయంలో ఆ రోజు అవన్నీ క్షుణ్ణంగా ఎందుకు ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి చెప్పినటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఇది అనివార్యము తెలంగాణ ఇవ్వడం అని, ఒక పక్క రాజకీయంగా నేను ఇంకొక రాష్ట్రాన్ని కోల్పోతున్నానని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ ఇవ్వడం అనివార్యం అన్న ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. అంటే ఒక తల్లిగా మీ అందరి బాధ నేను అర్థం చేసుకున్నా, కానీ ఇచ్చినటువంటి తల్లిగా నేను ఆ బిడ్డలంతా కూడా చెల్లా చెదరై అసలు అభివృద్ధిలో ఏమాత్రము కూడా మీరు భాగస్వాములు లేకుండా ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఒక నియంత్రణ కొనసాగుతున్నటువంటి పాలనలో
మీరు ఏ విధంగా తల్లదిద్దుతున్నా ఆ తల్లి తన యొక్క మనోవేదన ఆవేదన ఇవ్వాలని నిన్న వ్యక్తపరిచింది. నిజంగా వాసవం చెప్పాలనుకుంటే తెలంగాణ ఇచ్చినటువంటి ఒక తల్లిగా ఆ బిడ్డలు బాధపడుతుంటే డెఫినెట్ గా తల్లికి బాధ ఉంటది. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఎందుకు రాలేదని మీరు ఇచ్చినటువంటి ప్రశ్నకి ఇన్ని రోజులు ఆమె ఆరోగ్య దృష్ట్యా ఆమె ఏ సభలకు ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. మీరు చూశారు మొన్న ఒక తప్పని పరిస్థితిలో కొన్ని కర్ణాటకలో ఒక సభకి తప్ప ఆమె ఎక్కడ కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. దాన్ని కూడా రాజకీయ దృష్ట్యా ఇన్ని రోజులు గుర్తొచ్చిందా ఇప్పుడు గుర్తొచ్చిందా అని వాళ్ళు వేసేటువంటి విధవ ప్రశ్నలకి వాళ్ళ ప్రజల సమానం చెప్తారు. వాళ్ళకి ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, దీనికోసం ఎందుకు మీరు అడిగారు నన్ను, మాకు తెలంగాణ కావాలి అని చెప్పేసి అంటే ఒక ఆఫ్ ద రికార్డ్ ఇందో ఏదైనా ఉండొచ్చు. ఎంపీలు ఒకసారి సోనియా గాంధీ గారికి వెళ్ళిన తర్వాత తెలంగాణ వచ్చినాక ఏమైంది మరి తెలంగాణ అడిగిరి ఇచ్చినాం కదా ఎట్లా ఉంది పరిస్థితి అని అడిగినప్పుడు ఆమె వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆ వేదన మాకు అంత ఉంది కావాలని మీరు అడిగారు కదా, మరి ఆ బిడ్డలు సంతోషంగా ఉన్నారామని అడిగినటువంటి ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. కాంగ్రెస్ లో నుంచి వెళ్ళినటువంటి ఎంపీలకు ఎక్స్ ఎంపీలకు ఎందుకు లేదు, ఇక్కడ ఆ విధంగా జరగట్లేదు కాబట్టి మేము పోరాటం చేసినాం వాస్తవమేమమ్మా, కానీ ప్రజలు మాత్రము ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్కి పట్టం కట్టారు కదా, కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి పోరాటం చేసినాం ప్రజల మధ్యలో ఉంటున్నాం తప్ప మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని అనే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఇవాళ అందుకనే మళ్ళీ ఒకసారి మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ ఆలోచించండి ఎటువైపు ఉంటారు. తెలంగాణ ఇచ్చినటువంటి మీ యొక్క కష్టాలు మీ యొక్క సుఖాలు మీ భవిష్యత్తు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నది. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా రాజ్యాంగాన్ని కాపాడే పార్టీగా ఇవాళ మీకు మరొకసారి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ వైపుకి మీరు వేసి మీ యొక్క భవిష్యత్తుని మీరు కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. దాంట్లో తప్పు లేదు కదా, ఒక తల్లి నలుగురు పిల్లలున్న దగ్గర ఒక కొడుకు ఖరాబ్ అయిపోతుంటే ఇంకొక కొడుకు చెప్పినట్టు వినకపోయినప్పుడు డెఫినెట్ గా తల్లి ప్రశ్నిస్తుంది అడుగుతుంది, మరి నేను చెప్పినని మీరు చెప్పిన మీ ఆస్తులు మీకు పంచినప్పటికీ కూడా మీరు ఎందుకు కరెక్ట్ లేరని అడుగుతుంది. సో అదే ఆమె నిన్న సంధించింది. ఆమె చెప్పినటువంటి భావన వ్యక్తం కూడా అదే, అసలు ఆమె భావోద్వేగంగా ఒక అసలు ఆమె మాట్లాడడం నిన్న సభలో అక్కడ ఉన్నాను నేను ఒకనొక నిమిషం ఆమె ఏడ్చినంతగా చేసినటువంటి ఆమె మాట్లాడినటువంటి మాటలు విన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఆమె మనసు తల్లడిల్లుతుంది. ఇవాళ బీజేపీ దీనికి ఉందా లేదంటే బీజేపీ పాత్ర ఉంది, నేను లేదనట్లేదు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ఆ రోజు ఆమె కూడా ఒక తల్లిగా ఉండాలి అని తెలంగాణ ఇవ్వడంలో మహిళ పాత్ర కీలకం, ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు కూడా చిన్నమ్మ పెద్దమ్మ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తారా? మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దమ్మ చిన్నమ్మ ఈ కాన్సెప్ట్ ని ఆ రోజు సుష్మా స్వరాజ్ పాత్ర కీలకం అనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన అవసరమే. ఆమె కూడా నచ్చ చెప్పింది, మిగతా పార్టీ వాళ్ళ పట్ల కొద్ది మంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఇది అవసరం అని కూడా ఆమె చెప్పింది. సో దాన్ని మనం అందరం కూడా అంగీకరించాలి. కాబట్టి సోనియా గాంధీ గారి పాత్ర ఉంది, సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఉంది, కానీ కేసీఆర్ పాత్ర లేదా? తెలంగాణ కేసీఆర్ పాత్ర ఎక్కడ ఉన్నది? కొంతవరకు కేసీఆర్ పాత్ర ఉంది, ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టడంలో కేసీఆర్ పాత్ర ఉన్నది. కానీ మరి నువ్వు ఏం చేయాలని అడుగుతున్నాం మేము, నిన్ను నీ పాత్ర కేసీఆర్ పాత్ర జీరో అని మేము అనట్ల. కేసీఆర్ పాత్ర ఉంది, సబ్బండ వర్గాల పాత్ర ఉంది, అది చెప్పట్లేదు కేసీఆర్. ఎంతసేపు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అని చెప్తున్నావు, నోట్ల తలకాయ పెట్టి ఏం చేసినావు ఇవ్వాల నువ్వు? అందరి బలి చేసినావు బిడ్డలందరినీ కూడా. ఇవ్వాలి దాన్ని అడగమా మేము? ఇవాళ సంఘాలు ప్రజా మీ వేదిక పైన చూస్తే మీరు కనుక ప్రజా సంఘాలు మేధావి వర్గం ఎందుకు వచ్చి మాట్లాడరండి? ఎందుకు అడిగినారు? ఇదే గద్దరన్నా ఓటు వేయనటువంటి గద్దరన్నా ఇవాళ కాంగ్రెస్ కి ఓటేనా అడుగుతుంది? ఎందుకు అడుగుతున్నాను? గజ్జ గట్టి ఊరు ఊరు తిరిగి నేను చెప్పిన నేను తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రావాలి రండి మీరు రోడ్ల మీద వచ్చి కొట్లాడినాను. ఇదే సోనియా గాంధీని పైన 1,25,000 పాటలు వాడినాను తెలంగాణ ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని విమర్శించింది ఆయన. ఇవాళ ఎందుకు అడుగుతున్నాను ఆయన? తెలంగాణ మేము కొట్లాడి తెచ్చినాం చేసినాం, ఈ బాధ్యత మళ్ళీ మా పైన ఉన్నది. సో ఇన్ని రోజులు ఓటు వేసి గెలిపించినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే వండుకున్నాడు, మళ్ళా మొన్న ఇచ్చినటువంటి ఆయన స్టేట్మెంట్ కూడా బలం చేకూరింది. మళ్ళా నాకు ఒకసారి మీరు ఓటు వేస్తే మీకు సేవ చేస్తా, లేకపోతే ఇంట్లో వండుకుంటా. మీరు చేసినా ఇంట్లోనే ఉన్నారు, లేకపోయినా ఇంట్లోనే ఉన్నారు. సో నీ కొడుకే అమెరికా పోతాడు ఓడిపోతే నువ్వేమో ఫామ్ హౌస్ లో పడుకుంటావు. ఇంక ఎందుకు వేయాలి మరి మీకు ఓటు? మీకు వేసిన వేయకున్నా ఒకటే కాబట్టి, మీకు వేసినటువంటి ఓటు మురికి కాళ్ళలో వేసినట్టే కాబట్టి ప్రజలు మీరు ఆలోచించుకోండి. సోనియా గాంధీ గారి వేదన ఆమె వేదన ప్రజల వేదన అంటారా? తెలంగాణ ప్రజల ఇదేనా? ప్రజల ఆవేదననే ప్రజల ఇవ్వాల. నాకేముంటుందండి పర్సనల్ ఇంటెన్షన్ ఏముంటది? నేను అంటే తెలంగాణ ఇచ్చాము, ఇంత కష్టపడ్డాము, ఆంధ్రాలో కూడా మాట వచ్చింది, ఓ పక్క రాష్ట్రం మొత్తం పోయినా కూడా ఇచ్చాము, ఇక్కడ అధికారం తేలేకపోయారనే మాట పలు సందర్భాల్లో మీరు అన్నారు ఎక్స్ ఎంపీస్ అని, వాళ్ళతో పలు సందర్భాల్లో సోనియా గాంధీ గారు వ్యాఖ్యలు చేశారంటారు. ఇంత చేసి మీరు ఇంత చెప్పారు కదా, ఇంత పట్టుబట్టారు కానీ అధికారంలోకి రాలేదు. అధికారం కోసమా? రాజకీయ పార్టీలకు జనరల్ గా ఏ పార్టీకైనా రాజకీయ సులభం కొంత ఉంటుంది, కొని దాన్ని కూడా నేను పక్కన పెట్టేసి 2014 డిసెంబర్ 2014 ఫస్ట్ అనౌన్స్మెంట్ డిసెంబర్ 9 అనౌన్స్మెంట్ చేసినాక కూడా
ఆ రోజు ఆంధ్ర వాళ్ళంతా కూడా ఒకటై ఒక తాటి పైకి వచ్చి ఆ రోజు మేము మాకొద్దు మేము సపోర్ట్ చేయమంటే కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి చేసినటువంటిది మనకు తెలియదా? ఆమె ఎంత కష్టపడ్డదో తెలియదా? పురిటి నొప్పులు పడ్డ తల్లికి ఇవ్వాలా, మళ్ళీ పురిటి నొప్పులు మిగిలిచ్చారు మీరు తెలంగాణ ఇచ్చినాక కూడా. సో అదే ఆవేదనతో చెప్పబడడం జరిగింది. తెలంగాణ ఇవ్వడం కోసం నేను ఎంత నొప్పులు పడ్డను, తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని చూడలేక కూడా మళ్ళీ నేను అదే పురిటి నొప్పులు అనుభవించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అని బాధపడింది ఒక తల్లిగా. సో అది తప్పంటారా? తెలంగాణ తల్లి అని అనుకుంటే ఇవాళ సోనియా గాంధీ తప్ప ఇంకొకరు కానే కాదు. దీన్ని నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాల్సిన అంశం ఇది. ఇవాళ ఇది చరిత్రలో మిగిలిపోయినట్టు నిన్న జరిగినటువంటి మీటింగ్ కూడా ఒక చారిత్రక ఘట్టంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఆమె చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం 2013 భూసేకరణ చట్టం ఎందుకు నిర్వీర్యం చేశారండి మీరు? ఇవన్నీ కూడా అంటే ప్రతి పేదవాడికి ప్రతి వారికి ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ, ప్రతి కూలికి పని లభించాలి ఉపాధి హామీ పథకం, ఈ రకమైనటువంటి ఎందుకు మీరు ఎందుకు నిర్వీర్యం చేశారు? సో డెఫినెట్ ఇవన్నీ కడుపు తరుక్కుపోతుందంటే తెలంగాణ పరిస్థితి చూస్తే బాధగలుగుతా ఉందని చెప్పి ఇంత ఓ పక్క రాష్ట్రం మొత్తం కూడా పోతుంది ఆంధ్రప్రదేశ్ తెలిసి కూడా ఆకాంక్షను నెరవేర్చాము. అయిన తర్వాత తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు అయితే నెరవేరలేదు. కుటుంబ పాలన చదువుతా ఉంది ఇక్కడ, పిల్లల అభివృద్ధి అంతేనే తల్లికి ఆనందం అని చెప్పి తెలంగాణ తల్లిగా ఇంత వేదనని అనుభవిస్తా ఉన్నామని చెప్పి అని ఆమె వ్యాఖ్యలు చేశారు. పిల్లలు అంటే పురిటి నొప్పులు పడ్డాను, ఆవేదన పడ్డాను అని చెప్పి మీరే అంటా ఉన్నారు కదా, వారు అంటా ఉన్నారు పురిటి నొప్పులు పడేటప్పుడు ప్రభాకర్ స్టేజ్ మీద సరే ఇప్పుడు సరే అది ఏదైనా ఉండనియండి, కడుపులో ఉన్న బిడ్డను కనడానికి ఉన్న బిడ్డల్ని చంపుకోరు కదా. డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు కదా, కేసీఆర్ గారు అనేక ఒత్తిళ్లు పెట్టినారు కదా, తొందరగా తెలంగాణ ఇయ్యండి అమ్మా ఉన్న బిడ్డలు చనిపోతారని అన్నారు కదా. మరి ఈ డాక్టర్ చెప్పిన మాటలు పెడచవన పెట్టి ఎందుకు అన్నేళ్ళు లాగాల్సి వచ్చిందా? రెండోది ఆ పురిటి నొప్పులకు కారణం నేను అనేక ఇబ్బందులు పడ్డానన్న కారణం ఏంటి? సెంటిమెంట్ రంగులించే మీరు అన్నటువంటి భాషలోనే నేను చెప్తా ఉన్నాను. ఆనాడు నిజంగా కూడా టీడీపీ నీకు సహకరించినందుకే కదా, నీ ఆంధ్ర ఎంపీలు సహకరించినందుకే కదా, మా పాత్ర ఏముంది చెప్పండి నీ పురిటి నొప్పులకు? నీ పురిటి నొప్పులకు డాక్టర్ చాలా మంచిగా ఆర్టికల్ 3 ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఇది చిరకాల కోరిక. కేసీఆర్ గారు అనేక అంశాలు పార్లమెంటులో 37 పార్టీలను ఒప్పించి సునాయాసంగా తెలంగాణ ఇచ్చేటటువంటి అవకాశాన్ని విపులీకరించారు కదా. డాక్టర్లు చెప్తారు, అది పాటించాలా పాటించొద్దా అనేది రోగి యొక్క ఇష్టం కదా. నేనేమంటున్నా ఇక్కడ, మీరు నిజమే అయితే ఆనాడు మీ ఇబ్బందులకు కారణం మీ ఆంధ్ర ఎంపీలు లేదా మీ పార్టీలోనే ఉన్న ఎంపీలు లేదా టీడీపీ పార్టీ, ఇంకా అంతే కదా. ఆ రోజున్న గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది, రాష్ట్రంలో మీ చేతులు ఉంది, కేంద్రంలో మీ చేతులు ఉంది, ఇక లేనిది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించే పుట్టింది, మీరు ఇస్తామంటే వద్దనేది ఏం లేదు, బీజేపీ వద్దని లేదని మీరే అంటున్నారు. ఇక గిన్నె నొప్పులకు కారణం ఏందో అది మీరు చెప్పాలి. సరే పొద్దు పొద్దునే ఆమె వచ్చిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారనుకున్న కాంగ్రెస్ ప్రతినిధులు కానీ ఇంకా ఏదో తెలియని మరి ఆందోళన కనిపిస్తూ ఉంది వారిలో. రెండోది ఈరోజు ప్రజా సంఘాల గురించి మాట్లాడింది, కేసీఆర్ ఒక్కడే కొద్దిగానే ఉంది, మిగతా వాళ్ళు ఎవరిది ఏమి లేదు. సరే మేము రామాయణంలో మేము ఉడతనే మా చరిత్ర ఒక పేజు అనుకోండి, దానికి కూడా స్థానం ఉంది, అది మీ విఘ్నతకు వదిలేద్దాం. ఇవాళ ప్రజా సంఘాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరండి? మీరు గద్దర్ గురించి మాట్లాడినారు. గద్దర్ ఎవరు? ఈ రోజుకి కూడా తన కడుపులో బుల్లెట్, తెలుగుదేశం పార్టీ యొక్క బుల్లెట్, చంద్రబాబు నాయుడు దించిన బుల్లెట్లు నా కడుపులో నొప్పి లేపుతా ఉన్నాయి, నా వెన్నులో అది తీసేస్తేనే చచ్చిపోతా అంటున్నావు. మీరే కదా అదే నాలుక కదా విమర్శించింది, మరి దాంట్లో మా దోషం ఏముంది? అదే ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ మొన్న ఆయన ఎమ్మెల్యే కావాలంటే ఉద్యమాన్ని నిర్మిస్తాడో, బీసీలకు పార్టీ పెడతాడో, ఆయనే బీసీలకు టికెట్లు ఇస్తాడో టికెట్లు అడగడో అనుకున్నాం మనం. మొన్ననేమో ఒక ఎమ్మెల్యే సీటు తనొక్కడే కావడానికి నాయకత్వం బీసీ నాయకత్వాన్ని ఆయన పెంపొందించలే, ఎమ్మెల్యేలను తయారు చేయలే, మండల ప్రెసిడెంట్లని జడ్పీటీసీలని తయారు చేయలే. సరే వారి పోరాటం ఓన్లీ హాస్టల్ సీట్లు విద్యార్థులు, ఇంతవరకు నేను కూడా చాలా ఆయనని అభినందిస్తా, కానీ ఈరోజు రాజకీయంగా నాయకత్వాన్ని పెంపొందించడంలో ఆయన వైఫల్యం చెంది తను ఎమ్మెల్యే కావాలంటే వేరే పార్టీ పంచనబేరి టీడీపీలో ఆనాడు మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంగానే వెళ్ళిపోయి కనీసం టీడీఎల్పీ పదవి కూడా తెచ్చుకోలేకపోయినారు. అసెంబ్లీలో బీసీ గొంతు వినిపించడానికి టీడీఎల్పీ నాయకుడు మాత్రమే ఎవరెవరికి ఎంత టైం ఇవ్వాలో అక్కడ ఇస్తారు, కానీ ఆర్ కృష్ణ గారు మాట్లాడాలంటే ఆనాడున్న టీడీఎల్పీ నాయకుడు టైం కూడా ఇవ్వలేదు. రెండోది మీరు కృష్ణమాదిగ గారి గురించి మాట్లాడినారు, ప్రజా సంఘాలు గాలే కదా ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. ఆయన మొన్నటికి మొన్న జిమ్ఖానా గ్రౌండ్లో బీజేపీ పార్టీ మీటింగ్లో వెంకయ్యనాయుడు గారితోనే వర్గీకరణ సాధ్యమని ఇవాళ చట్టసభలో వర్గీకరణ బిల్లు పెట్టి కేంద్రానికి పంపి ఒత్తిడి చేసిన కేసీఆర్ గారిని అభినందించి ఫస్ట్ మళ్ళా వదిలేసి
పక్క రాష్ట్రంలో నీకు బిల్లు కూడా పెట్టనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంచిగా అయిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్గీకరణకు అదే అడ్డం పడి ఇది ఇవ్వడానికి కుదరదు అని ఆనాడున్న కమిటీల రిపోర్ట్లు రాయించిన కాంగ్రెస్ పార్టీ మంచిగా అయింది. ఆనాడు పాదాభివందనం చేసి నాకు వెంకయ్య నాయుడే దిక్కు, ఇక వీరేదేస్తారు బీజేపీ పార్టీ అని ఇవాళ మళ్ళా ఈ వేదిక ఎక్కిరు. వీళ్ళకి శాంక్టిటీ ఎక్కడుందండి? వీళ్ళని ప్రజలు ఎవరు నమ్ముతారండి? ఆ వర్గాలకు చెందిన మనమే నమ్మాలా? ఈరోజు ఏం చేస్తాం? ఇప్పుడు నమ్మకం కుదురుతా ఉంది. ఓన్లీ కేసీఆర్ వల్లనే సాధ్యం. ఏది సాధ్యమైనా ఆయన తెలంగాణ అయినా ఈ అయ్యాల బీసీలైనా ఎస్సీలైనా వర్గీకరణ అయినా ఇంకోటి అయినా ఇంకోటి చట్టసభలో రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని బిల్లు మరి ఆమోదించడం అసెంబ్లీలో. ఏ రాష్ట్రంలో ఆమోదించలే? ఇవాళ వర్గీకరణ బిల్లు ఆమోదించడం ఏ రాష్ట్రంలో ఆమోదించలే? ఆమోదించిన వాళ్ళనే మీరు తిరుతారా? ఢిల్లీకి మమ్మల్ని మేము పోరాడుతుంటే మాతో సహకరించాల్సింది పోయి. మూడవది, తెలంగాణ వేదికలో తెలంగాణ బిడ్డలు ఎట్లున్నారో వీళ్ళు నాలుగేళ్ల కింద కన్న కదా నా బిడ్డని, నిన్ను నా ఈ బిడ్డని చూడకుండా ఆపింది ఎవరు? ఈ నాలుగేళ్ల నుంచి నన్ను రోడ్డు మీద పడేసి చెత్త కుప్పలో పడేసి ఇవాళ ఏం ఎక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? నిన్ను ఎవరు రాకుండా ఆపిరు? ఈ బిడ్డను కన్న తర్వాత ఈరోజు పాలు ఇవ్వాలి పెంచాలి అని తెలియదా? అంటే బిడ్డనైతే విషయము ఆమె మాటల్ని మనం అజూమ్ చేసినా యాక్సెప్ట్ చేసినా ఆమె ఒకవేళ నాలుగు నా బిడ్డను కన్నా ఈ రోజు ఎట్లుంది నా బిడ్డ అని నన్ను తిడుతున్నవే, నువ్వు కని ఎందుకు ఈరోజు రాకుండా ఉన్నావు నాలుగున్నరేళ్ళు? దానికి చెప్పాలి సమాధానం. ఎవరు ఆపినారో చెప్పాలి. ఇవాళ కనీసం సరే ఇక్కడ దాకా నీకు రాలేదు, బిడ్డను చూడే ఇష్టం లేదు, తెలంగాణ భూమి మీదనే ఇవాళనే ఫస్ట్ పెట్టినావు తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత. కానీ పార్లమెంటులో ఈ బిడ్డకు సమస్యలు ఉన్నాయి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ హైకోర్టు కావాలి. ఒక అంగము ఒక చెయ్యి ఇయ్యలేదు ప్రజాస్వామ్యంలో మూడైతే, ఇంకొక అంగం ఇంకో చెయ్యి బ్యూరోక్రసీ ఎగ్జిక్యూటివ్ విభజించబడలేదు, కమల్నాథన్ కమిటీ ఐఏఎస్ల కేటాయింపు ఇవ్వట్లేదు. ఆ బీజేపీ పార్టీ జర పోరాడితే కనీసం ఒక్కనాడైనా గొంతు కల్పినారా మీరు? మీరు చెప్పండి ఒక్కసారి, కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మీద రాహుల్ గాంధీ గారు రఫేల్ మాట్లాడినారు లేదా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం గురించి మాట్లాడినారు? ఒక్క సమస్యనన్నా మాట్లాడుంటే మీరు చెప్పండి, ముక్కుకు నేను నిలక వస్తా. తెలంగాణ కనిపించలేదా మీకు? ఒక పసుపు బోర్డు గురించి మాట్లాడినప్పుడు మీరు పట్టించుకోలే? ఓ కోచ్ ఫ్యాక్టరీ కావాలి, ఈ పాపకు పాలు కావాలి, పాల సీసా కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలి, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ కావాలి, ఏమ్స్ కావాలి అని నాలుగున్నరేళ్ల నుంచి పోరాడి పోరాడి మా ఎంపీలు మంత్రుల చుట్టూ తిరిగి మేము అలయన్స్ లేకపోయినా బీజేపీ మాకు వ్యతిరేక పార్టీ అయినా మోడీ గారిని కన్విన్స్ చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ఒక వ్యూహంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి వారికి ఇష్టమున్నా లేకపోయినా వ్యూహాత్మకంగా అనేక సమస్యల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఏం కావాలి ఇవాళ రాగానే? మీకు బంగారు పళ్ళెం కావాల్సి ఉండేనా? బంగారు పళ్ళెంలో భోజనం కావాలన్నా ఈ బిడ్డ ఏం పెట్టేది ఉండే? ఇంకా ఎదుగుతున్న బిడ్డనే కదా. ఇప్పటికీ కూడా నేను రాబోయే కాలంలో ఇది చేస్తాను అనిలే. ఏడ్చిపోయినావు ఈ బిడ్డ ఎట్లున్నది సరిగా చూడలేదు అంటున్నావు, కానీ నేను రేపు ఇలా చూడబోతాను అనలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తానని నా తెలంగాణ వేదిక మీద ఇవాళ మాట్లాడిపోయినావు. ఆ స్పెషల్ స్టేటస్ వల్ల మళ్ళా ఈ బిడ్డ ఏడుస్తాడా? ఈ బిడ్డకు అన్యాయమా కాదా? ఒక చర్చ జరగాలి కదా ఈ దేశంలో. స్పెషల్ స్టేటస్ అనే గైడ్ లైన్స్ వస్తే ఏ రాష్ట్రాలకు వస్తుంది? ఒక కేంద్ర పార్టీ మోసం చేయొద్దు కదా, ఒక్క రాష్ట్రానికే ఉండదు కదా. ఒకవేళ వారు రూపొందించారు, మీరు మాట్లాడండి. ఆ స్టేట్ ప్రయోజనం గురించి మాట్లాడినప్పుడు మాకు నష్టం కలిగే ప్రయోజనం అయినప్పుడు ఈ రోజు మేము తప్పకుండా అడుగుతాం ఏ రకమైన స్పెషల్ స్టేటస్ అంటున్నాం. వారికి మేము డబ్బులు ఇవ్వడం, నగర నిర్మాణం ఇవ్వడం, వేల కోట్ల రూపాయలు ఇవ్వడం మేము వద్దంటలేం. నగరం నిర్మించాల్సిందే, కానీ ఇవాళ స్పెషల్ స్టేటస్ ఏ రకమైంది? అది కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్ ఉంటుందా ఉండదా? అటువంటి ఏ రకమైందో చెప్పాలి కదా. ఈ వేదికనే ఉపయోగపడిందా? కోదండరాం గారు మాట్లాడుతున్నారు, ఆయన ఒక్కడే మిగిలింది కదా ఇప్పుడు ఇంతమంది గురించి ఆమె చెప్పుకున్నది. కోదండరాం రెడ్డి గారికి ఏంటండి ఆ రోజు ఇదే ఇంత మందిని టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తమోడి ఇవాళ అందరినీ జమ చేస్తే లక్షల మంది 10 లక్షల మీటింగ్, 20 లక్షల మీటింగ్ పెడితే కేసీఆర్ గారు శ్రమ, కేసీఆర్ గారు డబ్బులు పెట్టి మేము మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ మీద నిన్ను గౌరవంగా కూర్చోబెట్టి ఏ కష్టం చేయకపోయినా చెమట చిందించకపోయినా నిన్ను అంతమందికి ప్రజెంట్ చేసినారు. ఇవాళ నీ పార్టీ పెట్టు, అంతమందితో ఒక మీటింగ్ పెట్టు, ఇవాళ నీ సొంతగా పెట్టు, నీ కెపాసిటీ ఏందో తెలిసింది కదా. ఆయన కేసీఆర్ ఛాయన, కేసీఆర్ నీడన ఇంత ఎత్తుకెదిగి మమ్మల్నే నిందిస్తారు? కాబట్టి వీళ్ళందరూ కూడా వేది మీద చేరితే జనం పట్టించుకోరంటారు. ఇందిరా గారు కడుపు తరుక్కుపోతుంది అన్నారు, బాధ కలుగుతున్నారు, ఇందాక ప్రస్తావించిన అంశాలన్నింటికి కూడా ఆయన రియాక్ట్ అవుతా వచ్చారు. డెఫినెట్ అన్ని సమాజం చెప్తే అన్నను మధ్యలో మాట్లాడద్దని చెప్పండి.
ఒకటి చాలా ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుతున్న దాంట్లో ఆర్టికల్ గురించి మాట్లాడినారు, జేఏసీ గురించి, ఉద్యోగ సంఘాలు, కోదండరాము అంటే కేసీఆర్ డబ్బులు పెడితే కోదండరాము ఎస్టాబ్లిష్ అని మాట్లాడతారు. కోదండరాము అనేటువంటి వ్యక్తి ఒక అనామకుడు కాదు, ఒక ప్రొఫెసర్. అది దానికన్నా మీరు గౌరవం ఇవ్వండి. మీరు ఉద్యమంలో వాడు వీడని మాట్లాడినా నడిచింది వచ్చినాక కూడా. సో ఇవాళ ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఐకాన్గా తెలంగాణలో మీరు ఎందుకు తిప్పింది? మరి ఆ రోజు ఎంత ముద్దు ఉన్నాడు కోదండరామును పట్టుకొని గిట్ల అంటాడని ఆ రోజు మాట్లాడిండు. మరి వాళ్ళు ఎందుకు చేయదండి కోదండరాము మీకు? ఒక యాంగిల్. రెండో విషయానికి వస్తే ఎస్సీ సప్లాన్ గురించి ఉన్నటువంటి సప్లాన్ని ఈ రోజు వరకు కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు మొన్న వెళ్లి వెంకయ్య నాయకుడి దగ్గర ఆయన కాలు మొక్కిండు సప్లాన్ కోసం అని చెప్పేసి మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడారు. తెలంగాణ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఎన్డీ ఏమంటారు టీడీపీతో జతగట్టిరు, కాంగ్రెస్తో జతగట్టిరు. మరి ఆయన కడుపు నొప్పి ఉన్నది, ఈయనైతే చేస్తాడమని ఆయన దగ్గర పోయిండేమో, ఆయన చేయలేదు, చేతులు ఎత్తేసిండు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ చేస్తుందని చెప్పేసి నమ్మిండు. సో ఇవాళ అంతకనే ఇంపార్టెంట్ తెలంగాణలో ప్రమాదకరంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు, కాబట్టి ఇవాళ ఇచ్చినటువంటి కాంగ్రెస్ వైపుకి మద్దతు ఇవ్వాలని అనుకున్నారు. ఇవాళ తెలంగాణలో మనం ఒప్పుకోకపోయినా మాదిక కమ్యూనిటీ అన్నది చాలా ఎక్కువగా ఉన్నది. సో ఆ నేపథ్యంలో ఆ బిడ్డల యొక్క ప్రాముఖ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది, ఒక సంఘానికి ఉన్న ఒక ప్రెసిడెంట్ గా. దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, ఇంకొక పాట ఏం చెప్పారు మీరు ఇవాళ విభజన హామీల గురించి మాట్లాడారు. ఎన్నడూ మాట్లాడినా విభజన హామీలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు విభజన హామీల పైన ఎప్పటికప్పుడు గొంతెత్తి వినిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టు. మాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు, ఇద్దరు ఎంపీలలో ఒక ఎంపీ ఒక ఇంకో ఎంపీ నీ దాంట్లోనే ఉండి ఇంకేం చేస్తాం? మరి ఇంకేం మాట్లాడతాం? బయట వేదికల పైన మాట్లాడుతున్నాము, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం, తోచే సమయం దొరికిన దగ్గర మాట్లాడింది. ఎప్పుడు నీవు ఇన్ని రోజుల వరకు బీజేపీతోన లాలూచి పడుతూ ఇక్కడ ఉన్నటువంటి విభజన హామీల పైన అన్నిటిపైన మోదీ యొక్క కాళ్ళ దగ్గర మోకరిల్లి తాకట్టు పెట్టొచ్చినట్టు వాళ్ళు మీరు. చివరికి ముందస్తు ఎన్నికలకు కూడా ఆయన డైరెక్షన్ ఇస్తున్న స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారు మీరు. దీనికి ఇంకా మీరు ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని చెప్పండి. ఇంకొక యాంగిల్ ఏమట్లాన్నాను, టీడీపీ కాంగ్రెస్ విషయానికే కాకుండా బంగారు పల్లెంలో పెట్టి ఇయ్యాలని మాట్లాడినారు. బంగారు పల్లెం అడగల పిల్ల తెలంగాణ బిడ్డలు బతుకు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. ఏం జరగలేదు మీరు చెప్పండి. యువతకు ఉద్యోగం వచ్చిందా? పెద్ద కంపెనీలు వచ్చాయా? ఈ 4.5 సంవత్సరాల్లో బీజేపీ గాని టీఆర్ఎస్ గాని ఇది హైదరాబాద్ లో ఇది తెలంగాణలో నా మార్క్ అని చూపించమని, నేను ఒక్క మార్క్ చూపించమని, నేను 100 మార్కులు చూపిస్తాను, ఒక్క మార్క్ చూపించమండి, ఇది నేను సాధించిన వాళ్ళని చెప్పమని చెప్పండి. ఇక్కడ ఇప్పటి వరకు ఒక్కడు కూడా మీరు సాధించలేదు. పుణ్యకాలం కాస్త 9 నెలల ముందే ఎలక్షన్లకు వచ్చి జరిగే ప్రాజెక్టులు కూడా జరగకుండా ఇవాళ చేసి, ఇవాళ కాంగ్రెస్ వస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయి, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఆగిపోతుంది, కాంగ్రెస్ వస్తే అభివృద్ధి ఆగిపోతుంది. ఇది ఎక్కడన్నా చూసినామా మనం? ఇదే అభివృద్ధి అన్నది కంటిన్యూటీలో భాగంగా జరుగుతుంది. మీరు ఉన్న 4 సంవత్సరాలు ఎన్నికల మీద ఎన్నికలు జరిపడం సరిపోయింది, గెలిచినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీ పాటలు వేసుకోవడం సరిపోయింది, ప్రజల గురించి ఎన్నడన్నా మీరు పట్టించుకున్నారా? ప్రజానాయకుడు అనేవాడు ప్రజా దర్బారు నిర్వహించకుండా ప్రజాప్రతినిధులకు సమయమైనటువంటి ప్రజానాయకుడు, సెక్రటరీ ప్రజానాయకుడు ప్రజలకు అవసరమా? ఇవి మూడు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మినిమం మనిషిని మనిషిగా చూడలేనటువంటి నాయకుడు ప్రజలకు అవసరమా? ఇది ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకో బంగారు తెలంగాణ కాదు, మీకేమొచ్చింది ఇవాళ? బంగారు బాత్రూమ్ వచ్చింది మీకు. ఇవాళ మీ టాయిలెట్ బుల్లెట్ ప్రూఫ్ టాయిలెట్ కట్టుకున్నట్టు పరిస్థితి మీకు ఇలా ఉన్నది. మరి బంగారు తెలంగాణలో బంగారు బతుకులు కాదు, మాకు బతుకు తెలంగాణ ఉంటుందని ప్రజలు కోరుకున్నారు. మీరు ఇంకా మాట్లాడిన దాంట్లో ఇవాళ ఎన్ని సంఘాలు ఇవాళ ఇన్ని విషయాలు మాట్లాడిన దాంట్లో ఆంధ్ర వాళ్ళు టీడీపీ వాళ్ళ రోజు వాళ్ళే వ్యతిరేకించిన తెలంగాణ కోసం అని మీరు మాట్లాడినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి పాలన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న హరిచందన్ ఎన్టీ రామారావు కొడుకు చనిపోయినప్పుడు మీరు 2 రోజులు వెళ్ళి అక్కడ ఎందుకున్నారన్న? మీరు దేనికోసం ఉన్నారు? ఈ ఓట్ల కోసం మీరు పోలేదా? రాజకీయ స్వలభం మీకు లేదా? 350 గజాల జాగని భూమి మీరు ఆయనకి మీరు ఇక్కడ ఎట్లా కేటాయించారు మీరు చెప్పండి. ఆయన పార్లమెంట్ లో చెప్పాడు తెలంగాణ వద్దు మాకు అక్కర్లేదని ఆయన చెప్పినాడు ఆ రోజు. మరి అట్లాంటి వ్యక్తిని మీరు ఎందుకు ఆ రోజు ఇవాళ ఆయనకి తెలంగాణలో జాగ ఇవ్వాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? తెలంగాణ అమరులకు ఎక్కడైనా ఒక గజం జాగ ఇచ్చిరా, పిడికడ మట్టి ఇచ్చిండ్రా మీరు చెప్పండి. మీరు అంటే నీ యొక్క స్వలాభం అంటే నీ యొక్క నైజం చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా ఇవాళ. నీకు నచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ అవుతుంది, ఎదుటోడు చేస్తే తప్పు అవుతుంది. నువ్వు మాట్లాడేటువంటి నైజం ఆ రకంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొంత కాంగ్రెస్ అయిండొచ్చు బీజేపీ అయిండొచ్చు కొంత దానిని
తగ్గించినా కూడా ఉద్యమం నుంచి వాడ ఊరు గల్లి గల్లి తిరిగి వచ్చిందని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఈ రకమైనటువంటి పాలన ప్రజలు కోరుకోలేదు, ఈ రకమైనటువంటి పాలన వస్తుందని కూడా అనుకోలేదు వాళ్ళు. ఎందుకు ప్రత్యామ్నాయంగా ఇగో తెలంగాణకి చేస్తామని చెప్పలేదు, ఈ గడ్డ మీదకి వచ్చి ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ఏపీ గురించి మాట్లాడారు, తెలంగాణ భవిష్యత్ తెలంగాణ ఇట్లా ఉంటుందని చెప్పలేదు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాను, ఆ రోజు విభజనలోనే చెప్పాను, ఇక్కడ నీకు రాష్ట్రం ఇచ్చాను కాబట్టి ఈ రెండు రకాలుగా నేను న్యాయం చేశానని ప్రయత్నం ఆమె చేసింది. సో కానీ ఇక్కడ ఏం ఒరగలేదు, కానీ దీనికి కారణం ఎవరు ఇవ్వాలా? ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు ప్రజలు ఆశీర్వదిస్తే ఆ నాయకుడి వల్ల ప్రజలు ఎందుకు ఈ రకమైనటువంటి అధోగతి పాలు చేసినని ప్రశ్నించింది. అది ఎలా తప్పైతుంది? ఇవాళ ఏ రకమైనటువంటి ప్రత్యేక హోదాస్తున్న సోదరు మాట్లాడుతున్నారు, మరి ఆ రోజు తెలంగాణ కావాలి అని అడిగిన రోజు మరి ఈ మాట ఆ రోజు మీకు ఎందుకు గుర్తురాలేదనా? ఇవాళ ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని? ప్రత్యేక హోదా టాక్స్ తో ఉన్నదా, టాక్స్ తో లేదా, అది ఏ రకమైన హోదా? ఒక రెండు ఇండ్లు విడిపోయినప్పుడు డెఫినెట్ గా ప్రత్యేక హోదా అంశంలో కేసీఆర్ గారు కూడా ఇస్తామని చెప్తే ఇవ్వాల్సిందే అనేటువంటి మాట కూడా నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ అనే మాట చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. నిన్న సోనియా గాంధీ గారి నుంచి కూడా అదే అంశం వచ్చింది, ఈ మూడు ఆకాంక్షలని టీఆర్ఎస్ నెరవేర్చలేదు, కుటుంబం పెట్టి బాగోగులు చూసుకున్నారని. సరే ఇచ్చిన వాళ్ళు ఎవరనేది ఒక కాన్సెప్ట్, ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణ గురించి, తెలంగాణకి విభజన చట్టంలో రావాల్సిన అంశాల గురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదని శ్రీనివాస్ గారు అంటా ఉన్నారు. మీరేం చేశారు బీజేపీతో కలిసింది లేకపోతే సానుభూతిగా ఉన్నారు కదా అన్నమాట. బట్ భారతీయ జనతా పార్టీ వైపు అసలు ప్రభుత్వంలో ఉందే మీరు కదా, మీకు ఈ ప్రధానమైన ప్రశ్న మీకు వస్తూ ఉంటుంది. అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలని ఎప్పుడు అంటుంటాం కాబట్టి నీళ్లు ఆయన ఉద్యమ సమయంలో ఎప్పుడు కూడా కాలుతో ఇట్లా పక్క కంటే నీళ్ళొస్తాయని కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసిందనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో అనేక కోట్ల రూపాయలు వెచ్చించి స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ ఇట్లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అంతేకాకుండా పత్తి పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేస్తే ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయినా కూడా డిపిఆర్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం జవాబు చెప్తుంది? అంతేకాకుండా టెక్స్టైల్ పార్క్ ఇస్తే దాన్ని ఇంతవరకు కేవలం ఒక చుట్టూ కాంపౌండ్ పెట్టి ఒక ఉపాధి అంటే ఉపాధి కలిగే అవకాశం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఇస్తే ఇంతవరకు కూడా దాని గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఉద్యోగాలంటే వస్తే ఆ నలుగురికి, ఆ ఒక్క కుటుంబానికే వచ్చినాయి తప్ప ఉద్యోగాలు ఎవరికి రాలేదు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నటువంటి కేసీఆర్ గారు తన యొక్క ప్రగతి భవన్ కట్టించుకున్నాడే తప్ప ఏ ఒక్కరికి కూడా చెప్పండి సార్ మాట్లాడండి. సోనియా గాంధీ గారు వచ్చినారు కదా మాట్లాడండి. ఒకటే విషయం మనకు స్పష్టంగా ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఒక ఆ కూటమి అంటే ఎన్టీఆర్ గారు ఒక మనసు ఘోషిస్తుంది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ, అటువంటి తెలుగుదేశం పార్టీ అలా కాంగ్రెస్ తోని జతగట్టి ఈ రాష్ట్రంలో ఎన్నికలు పోతే తెలంగాణ ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తారు, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు? 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, అవినీతి తప్ప ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించమంటే 4 సంవత్సరాల 3 నెలలు పరిపాలించి పారిపోయినటువంటి కేసీఆర్ గారికి మళ్ళా ఓటు అడిగే యొక్క నైతిక హక్కు ఎక్కడిది? తెలంగాణ ప్రజలు వారికి ఎందుకు ఓటేయాలి? వారు అందుకే ఇవాళ మీకు ఒక విషయం స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ మహాకూటమి కానీ ఓటు అడిగే యొక్క నైతిక హక్కు వారికి లేదు. టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో విఫలమైంది. కేసీఆర్ కుటుంబం తప్ప, కేసీఆర్ యొక్క ఆస్తులు సంపాదించుకోవడం తప్ప తెలంగాణకు ఏమీ ఒరిగింది లేదు, వారు చేసింది లేదు. కాబట్టి ఈసారి ఈ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్తారనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అభివృద్ధి లేదనే అంశం ఒకటి ప్రధానంగా నిలబడి మాట మీద నిలబడని వారిని నమ్మకూడదు. ఈ వర్డ్ సోనియా గాంధీ గారు అంటే ఇచ్చినటువంటి మాట ఏది కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనేటువంటి ఒక మాట కూడా ప్రధానంగా సోనియా గాంధీ వ్యాఖ్య. కుటుంబ బాగోగులు చూసుకున్నారు, ప్రజలను పక్కన పెట్టారు, నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలు నెరవేర్చలేదు, మాట మీద నిలబడలేదు, ఈ ప్రధానమైన అంశాలుగా మాట్లాడారు. చక్కటి ప్రశ్న అడిగారు విజయ్ గారు.
నిజంగా కూడా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మిమ్మల్ని సాటిస్ఫై చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు పార్టీలు మాట్లాడినా సరే విమర్శలు నేను పక్కకు పెడుతున్నా, మీరు అడిగిన ప్రశ్న కొత్తది వచ్చింది కాబట్టి నేను దాంట్లోకి వెళ్తున్న తర్వాత వాళ్ళకు. ఈరోజు నిజంగా కూడా మాట మీద నిలబడలేదు ఈ దేశంలో. ఈ దేశంలో ఎవరు మీకు రిమైండ్ చేసుకోండి, ఒక్క సెకండ్ చెప్తున్నాను. December 9 ప్రకటన చిదంబరం గారు చేసినట్ల అమరణ దీక్ష చేసిన తర్వాత ఇవాళ దేశం అల్లకల్లోలం అవుతుంది. ఒక ఎంపీ నిరాహార దీక్ష చేస్తున్నారు, ఒక పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష చేస్తున్నారు. అందుకో జనం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు జనరంజకంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అమరణ దీక్ష చేస్తే అల్లకల్లోలం అవుతుందని రాత్రికి రాత్రి చిదంబరం వచ్చి December 9 ప్రకటన చేసి దేశ ప్రజలందరూ చూసిన తర్వాత మాట మీద నిలబడలేదండి ఈ దేశం. ఎవరో చెప్పాలి కదా ఇవన్నీ. ఆ రోజు నెహ్రూ గారు మాట ఇచ్చారండి, మీకు ఇష్టం ఉన్న నేను కలవండి కాంగ్రెస్ పార్టీ. ఆయన కాదంటే మరి నేను చెప్పలేను. ఇలా ఇష్టం ఉన్నన్ని రోజులు కలవండి, మీకు ఇష్టం లేకపోతే భార్యాభర్తల్లాగా విడిపోండి, అందుకు మాత్రమే కలుగుతున్నా, ఇది టెంపరీ పెళ్లి అన్నారు. మా దాంట్లో జుడిషియల్ పీరియడ్ అని ఉంటుంది, ఒక 1 ఇయర్ భార్యాభర్తలు విడిగా ఉండి 1 ఇయర్ చట్ట ప్రకారము తర్వాత మనసులు కలిస్తే కలవచ్చు లేదా విడిపోవచ్చు, జుడిషియల్ సెపరేషన్ అంటారండి. ఆ రకంగా మమ్మల్ని కలిపారండి, తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందండి. కాసు బ్రహ్మానందరెడ్డి టైప్లో ఉవ్వెత్తిన ఉద్యమం వస్తే 369 మంది పిల్లల్ని కాల్చి చంపి బుల్లెట్లతోనండి, విద్యార్థులనండి, దేశ భావి భారత పౌరులండి, తెలంగాణ వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. అటువంటి వాళ్ళని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి. చెన్నారెడ్డి గారు అఖండంగా తెలంగాణ ప్రజాసమితి పెడితే ఇవాళ టీజేఎస్ని మింగినట్టు మిగతా పార్టీలను మింగినట్టు ఈ దేశ చరిత్రలో అనేక పార్టీలని మింగే ముసలి ఈరోజు ఏ పార్టీ అండి? ఇవాళ ముసలి లాంటి పార్టీ, ఇవాళ ఆ పార్టీని నమ్మి ఈ దేశంలో ఎన్ని పార్టీలను మింగలేదండి. వారు మాట్లాడినారు ఫిరాయింపుల గురించి కూడా. ఎస్, ఈ దేశంలో ఆ విద్య, ఇవాళ రాజకీయ పార్టీలన్నీ గురువింద గింజలే అంటుంటా నేను. ఇవాళ మా దగ్గరకు వచ్చి మాత్రమే నీతి సూత్రాలు చెప్తారు. ఇవాళ ఈ దేశంలో ఈ ఫిరాయింపులని గురైనా గానీ అదే విద్యని మరి ఉపయోగించినా గానీ అది ఈ దేశంలో ఆ విత్తనాలను సీడింగ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికే మళ్ళీ గురైంది. మీకు ఉదాహరణ చెప్తాను, ఇవాళ ఫిరాయింపులని ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ దేశంలో, సిక్కుల ఊచకోత కోసింది ఈ కాంగ్రెస్ పార్టీయే, ఎల్టీటీ విషయంలో మరి వేరే నిర్ణయాలు తీసుకున్నది ఈ పార్టీయే, కానీ వాటికే గురైంది కదా. ఏదైతే విద్యని మరి ప్రయోగించిందో ఆ విద్యతోనే చనిపోయింది కదా. అయినా కానీ ఈరోజు మళ్ళీ మీరు ఆ రకంగా మాట్లాడితే ఎలా చెప్పండి మీరు? కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ విషయం కూడా బంద్ చేయండి. ఈ 2014 కాలంలో కేసీఆర్ గారు ఉద్యమంలో ఎన్నిసార్లు కలిసి వచ్చినట్టే కలిసి వచ్చి యూపీఏలో చేరిన తర్వాత కూడా మమ్మల్ని ఏ రకంగా మోసం చేసినారండి? ఎవరు వచ్చినారు? కనీసం 6 నెలలే చూడాలి కనీసం అని అన్నారు. మీ సోపతి పట్టినాం, యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టించినాం, చెయ్యకపోతే కదా ఉన్నతమైన కేబినెట్ మంత్రి పదవి వదిలేసి వచ్చినాం కదా. ఇవాళ ఏ రాజకీయ పార్టీలని వస్తున్నాయా? ఇంతెందుకు ఉద్యమంలో మీరు రాజీనామాలు చేసిరా? జానారెడ్డి గారు చేసిరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిరా? రాజీనామాలు అంటేనే పారిపోయారు. కోదండ రామ్ గారికి లాస్ట్ ఆయన అయితే అసలు నిజంగా కూడా ఈ మాకేమన్నా ముల్లా నా ఫత్వా జారీ చేస్తాడా? ఇవాళ అల్లా అయిపోయిండు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తిట్టినాడు రాజీనామాలు చేయనందుకు, టీడీపీ పార్టీని సస్పెండ్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీని చేసుకెళ్ళి సస్పెండ్ చేసినారు. ఈయన చేత సస్పెండ్ కు గురికాబడినటువంటి ఆనాడు స్కూల్లో పిల్లవాడు విద్యార్థి సరిగా చదువుతలేరు, వీళ్ళు విద్యకు పనికిరారని వెలివేసిన తర్వాత మళ్ళీ అదే ఉపాధ్యాయుని ఇవాళ మీరు పంచన చేరినారు. ఏంటండి మాట మీద నిలబడడు అనే మాట మీద నిలబడడం అనే దానికి అంశానికి ఆయన చెప్తా ఉన్నారు. నా భాష్యం వేరుగా ఉందని చెప్పారు ఆయన. ఎట్లా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీని? ఇంకొక కళావతి ఉందండి, మాట తప్పింది, ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా. సో ఆడ మాట తప్పిండ్రు, అక్కడే పోయింది మీ శాంతి ఏంది అంటే ఈ మాట మీద నిలబడడు, మాటపై నిలబడని వారిని నమ్మకూడదని సోనియా గాంధీ గారు చేసిన వ్యాఖ్య ఈ 4.5 ఏళ్ల పరిపాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనా? లేదంటే అప్పట్లో తెలంగాణ ఇస్తే నేను కాంగ్రెస్ లో విలీనం చేస్తాను టీఆర్ఎస్ అని చెప్పి చేయలేదనేటువంటి అది ఏమైనా గుర్తొచ్చి మాట్లాడారు? అప్పటి నుంచి మేడం అదే మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో అక్కడ ఆ రోజు చెప్పిన మాట ఒకటి, దానికి ఎక్కువ కాకపోయినా కనీసం తెలంగాణ బిడ్డలకు ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చడంలో విఫలమయ్యారు. దళిత సీఎం అని చెప్పినావు, దానిని విస్మరించినావు. తర్వాత తెలంగాణ బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నావు, ఇవ్వలేదని చెప్పినావు. భూమి ఇస్తానో 3 ఎకరాలు, భూమి అడిగితే అరెస్ట్ చేసి కొట్టి
పోలీసు జైల్లో పెట్టినావు, బతుకమ్మ మహిళల పేరుతో వాళ్ళని అంటే ఈ రకమైనటువంటి మహిళల్ని కించపరిచినావు, అవమానపరిచినావు, జర్నలిస్టులు వచ్చి అడిగితే వాళ్ళను కూడా నువ్వు పోలీసులతో కొట్టించినటువంటి ప్రగతి భవన్ దగ్గర. సో ఈ రకమైనటువంటి చాలా అంశాలు, ఇది కాదు అది కాదు, అన్ని రంగాలల్లా ఇవ్వాలి. కోటి ఎకరాలకు సాగు చేయనీకే నీరిస్తానన్నావు, అసలు కోటి ఎకరాలు ఎక్కడున్నాయి? కోటి ఎకరాలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీయే నించుమించుగా 70 లక్షల ఎకరాలకు నీరు అందించినాక మిగతా 30 లక్షల ఎకరాలకు 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మీరు మొత్తం నీళ్ళలో పోసిన పాలు చేశారు ఇవాళ ప్రజాస్వామ్యం అంతా కూడా. మీరు ఎక్కడ ఏది సాధించారన్న విషయంతో నీళ్లు నిధులు నియామకాల దృష్టి పెట్టుకుని ఆమె మాట ఇచ్చి తప్పినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినారో, మాట చెప్తే మడమ తిప్పనని చెప్పినటువంటి కేసీఆర్ మడమ మాట తప్పని మడమ తిప్పని కేసీఆర్ అని చెప్పినటువంటి ఎన్ని పేర్ల మీద మనం ఇట్లా వేదికల పైన మాట్లాడుకోవడానికి సరిపోయినాయి. సో కాబట్టి ఆ నేపథ్యంలో ఆమె ఇచ్చినటువంటి మాటలు. ఇంకో విషయం చెప్పారు ఇవాళ, మోసాలకు మేమే కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మాట్లాడుతున్నారు. ఆలనరేందర్ ఎవరి వల్ల మోసం పోయినా, విజయశాంతి ఎవరి వల్ల మోసపోయింది, ఇవాళ ఏ రకంగా మోసపోయింది? ఆలనరేందర్ మీ వల్ల కాదా? చివరి నిమిషంలో ఆయన మీరు చేసినటువంటి అవమానానికి ఆయన కుషించి హాస్పిటల్లో జాయిన్ అయ్యి చనిపోయినాడు, మీ వల్ల చనిపోయినాడు ఆలనరేందర్. ఇవాళ విజయశాంతి బతికే ఉంది, మరి విజయశాంతిని ఏ రకం అది అంటున్నా అంటే చెప్తున్నా, పోయిన ఆయన గురించి చెప్పలేను కదా, ఉన్నానని చెప్తుంది కదా. నువ్వు ఏ రకంగా అన్న నన్ను మోసం చేసిండో అమ్మ చెప్పింది, నా అన్న అని చెప్పిండు, నన్ను చెల్ల అన్నాడు, ఏ రకంగా మోసం చేసి విజయశాంతి చెప్పింది. ఇవాళ జానారెడ్డి ఏడ వండుకుండా ఏం చేసినాడు, జేసీలు ఎట్లొచ్చినాడు, ఎవరి రూపకంగా వచ్చిన జేసీలు? అసలు జేఏసీలకు ఫస్ట్ రూపకర్త ఎవరు? ఆ రోజు జానారెడ్డి సభ వెళ్ళి మీరు కలిసిన రోజు జేఏసీలు ఏర్పడలేదా? ఇవన్నీ మర్చిపోతే ఎట్లన్నా మీరు అంటే మీ కేసీఆర్ బల్ల చదువుకురు కాబట్టి మీరు కూడా అదే తిరుగుతారా? ఏంటో మీరు ఇవాళ ఏ రకంగా ఏ మాటకైనా అంటే ఇవాళ ఇంకో విషయం, ఇవాళ రాహుల్ గాంధీ గారి నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు. ఆ రోజు రాజీవ్ గాంధీ వాళ్ళ చేతిలో చనిపోయినప్పటికీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ చని తండ్రిని చంపినప్పుడు కూడా వాళ్ళని క్షమించేటువంటి గుణం కలిగినట్టు కుటుంబం అన్నది రాహుల్ గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం. నీ కుటుంబానికి ఏముందన్న ఇవాళ మొత్తము ఒక్క ఎమ్మెల్యే అయితే అందరూ మంత్రి పదవులేనా, ఒక ఎంపీ అయితే ఆమె మొత్తం తెలంగాణ అంతా ఆమె మరొక ముఖ్యమంత్రి. ఈ ఎవరినగా చేసింది కూడా తెలంగాణ కోసం ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకులను ఎన్నడని ఒక్కనాడు పిలిచినారా మీరు? ఆ అమరులైన తల్లుల్ని ఒక్కనన్నా పిలిచి హక్కున చేర్చుకొని అయ్యో తల్లులారా మీరు ఎట్లా ఉన్నారు, మీ బిడ్డల త్యాగాల వల్లనే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది, మీ వల్లనే నేను గద్దెనెక్కిన, కనీసం మీ బతుకులు బాగున్నాయని అడిగినరా? వాళ్ళకు ఉద్యోగం ఇస్తావా, కనీసం ఒక పొలం ఇస్తావా, వాళ్ళకు ఏదైనా ఉన్నదన్నా ఒక్కనాడు ఎట్లా మర్చిపోతారు మీరు వాళ్ళని? ఇవాళ మీరు ఇవాళ ఆ రోజు ఎక్కడ ఏది జరిగినా ప్రతి ఏమంటారు, ఏ శవం ఏదైనా కూడా ఇది నాశవమని చెప్పి దగ్గరకు పోయినారు. మరి ఇవాళ ఏమైంది, తెలంగాణ వచ్చినాక కూడా 374 జర్నలిస్ట్ సోదరులు చనిపోయారు, ఎందుకు చనిపోయారు? 3,800 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఎందుకు చేసుకున్నారు? ఇవన్నీ కారణం కదా, దీనికి ఎవరు కారణం? ఆ రోజు బూచి చూపించి కాంగ్రెస్ అని చెప్పినావు, సమైక్యాంధ్రులు అని చెప్పినావు, మరి ఇవాళ దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఇవాళ ఉద్యోగాలు రాలేదని చెప్పేసి యువత ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి దీనికి ఎవరు కారణం? నీ ఇలాకలనే అత్యధిక ఆత్మహత్యలు చేసుకునే ఇలాక ప్రజల్ని రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితిలో ప్రజలు లేరు, ప్రజలు అందరూ క్లారిటీలో ఉన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది. నిన్న కేసీఆర్ మన ఇచ్చిన స్టేట్మెంట్ కి మీరు సోషల్ మీడియా చూసినట్లయితే వారంతా వన్ సైడ్ అనే విధంగా ఇక అయిపోయింది కేసీఆర్. ఆయన ఒక నిస్సహాయ టీఆర్ఎస్ డైలాగ్ అది, వారు వన్ సైడ్ 100 సీట్లు అంటా ఉన్నారు, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు వారు వన్ సైడ్ అన్న, వారు వన్ సైడ్ ఉంది, బాకి 100% 80 స్థానాలు రాబోతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ వాళ్ళు మాట్లాడారు, పురంధేశ్వరి ఆత్మ ఘోషించారు, ఆయన ఎన్టీఆర్ ఆత్మ ఘోషించదని మాట్లాడినారు. మరి ఇదే పురంధేశ్వరి కాంగ్రెస్ ఘోషించలేదా? బీజేపీ ఇవాళ జరిగినటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళకి ఏమాకు నైతిక హక్కు? అశోక్ రెడ్డి గారితో మాట్లాడదాం. అశోక్ రెడ్డి గారు, సరే వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి, బట్ ఇష్యూస్ సమయం తక్కువ ఉంది మనకి. బట్ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పబ్లిక్ మీటింగ్ తర్వాత పరిస్థితులు కాంగ్రెస్ కి ఇంకా బాగా అనుకూలంగా అవుతాయి అనేది ఒక కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నిన్న సభ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని. బట్ ఓవరాల్ గా పిక్చర్ ద్విముఖ పోరు జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రజలు ఏదో ఒకవైపు డిసైడ్ అవుతారు, కేసీఆర్ ప్రభుత్వం ఉండాలా లేదా మారాలా అనుకున్నప్పుడు పీపుల్స్ ఫ్రంట్ అనేది ప్రధానంగా ముందు వస్తుంది, ఈ నేపథ్యం కనిపిస్తుంది అనేది ఎక్కువ మంది చెప్తున్నమాట. బట్ ఎట్లా ఉందనుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి కానీ అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ యొక్క త్రిముఖ పోటీ ఈ రాష్ట్రంలో నెలకొంది. బీజేపీ ఈ రాష్ట్రంలో విజన్ 70+ తోని ఎన్నికలకు పోతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి తప్పకుండా బీజేపీకి ఓటేస్తారనేది మాకు అత్యంత విశ్వాసం ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తారు. నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి ఇచ్చిన తర్వాత 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో 28 రాష్ట్రాలలో ఏ రకంగా జరుగుతూ ఉంది, తెలంగాణలో అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కేవలం ఒక కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుంది. కాంగ్రెస్ కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చేతుంటే అది కూడా ఒక కుటుంబ పాలనకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క నరేంద్ర మోడీ గారు 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత చేసిండ్రో ప్రజలు చూస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. 19 రాష్ట్రాలలో బీజేపీ ఏ రకంగా అధికారంలో ఉందో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో రావడానికి అన్ని అంగులు ఉన్నాయి. యువత కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ, సంపన్న ప్రజలు కూడా బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ రైతాంగం 70 సంవత్సరాల్లో ఏ పార్టీ చేయలేనటువంటి MSP పెంచినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంకు ఉంది. రైతులు బీజేపీ వంచన ఉన్నారు. 1400 రూపాయలు పత్తికి MSP పెంచినటువంటి చరిత్ర బీజేపీకే ఉంది. ఆ రకంగా చూసినట్లయితే అనేక లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం విషయం అంశాలు చాలా మాట్లాడాము. బట్ తెలంగాణ ఎవరిచ్చారు అనే ప్రశ్న వస్తే 2014లోనే ఎన్నికలు జరిగినాయి కదా, తెలంగాణ ఫార్మేషన్ అంటే ఫార్మేషన్ కాకపోయినా కూడా డెసిషన్ అయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. అదొక జడ్జిమెంట్ మన ముందు ఉంది. ఇప్పుడు జరుగుతున్న జడ్జిమెంట్ ప్రధానంగా సరే ఆ అంశాలు ఎన్ని ప్రస్తావనకు వచ్చినా కూడా 4.5 ఏళ్ల ప్రభుత్వము పనితీరు, ఈ కాన్సెప్ట్ ఎమ్మెల్యేల పనితీరు ఇదని చెప్పని. బట్ ఒకటి ప్రభుత్వ పని తీసుకున్నా ఎమ్మెల్యేల పనితీరు తీసుకున్నా కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉంటాయి, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు ఉంటారు. బట్ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి వల్లనే ఇవాళ అనుకూలత మాకు బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. విజయ్ గారు, నేను స్వాగతిస్తాను. సమస్యల మీదనే ఎన్నికలు జరగాలి, అందుకే మేము మా ముఖ్య ఉద్దేశం కూడా ఈ రోజు మేము చేసినటువంటి ప్రగతి మీద ఎన్నికలు జరిగితే బాగుందండి. ఈ జమిలీ ఎన్నికలు వస్తే, ఒకవేళ కేంద్రము మనము రెండు కలిసి వస్తే మా సమస్యలు మళ్ళీ ఎన్లైటన్ కావు. మేము చేసిన ప్రగతి నివేదన కూడా నివేదించుకోవడానికి వీలుపడదనే మేము ముందస్తుకు పోయినాం. సరే, ముందస్తు మీద కూడా వారు విమర్శించారు, వారు మోడీ పోలేదా, వారు వాజ్పేయి పోలేదా, కాంగ్రెస్ పార్టీ పోలేదా, అసలు ఈ ముందస్తుకు ఇందిరాగాంధీ గారు చేసినవి చెప్పుకోవడం మేము తెచ్చిందంటే అనివార్యంగా మేము ఊహించకుండా మారీచుడు మళ్ళీ వస్తే మేము చెయ్యాలి కదా, తప్పదు కదా, తప్పదు కదా, అనివార్య పరిస్థితులు కదా. ఈ రోజు మరి అది తప్ప అన్నదా శరణం నాస్తే పరిస్థితి వచ్చిందా లేదు? ఎందుకంటే ఈ రోజు మీరు గమనించినట్టయితే మాకు థ్రెట్ అని కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా ఉంటారో ఆ ప్రజల ముందు పెట్టవలసినటువంటి బాధ్యత ఎన్నికల సమయంలో వస్తున్నారు కాబట్టి, అది కూడా మారువేషంలో వస్తున్నారు కాబట్టి నేను పదే పదే ఉటంకిస్తున్నా. అందుకే నిన్న ఒక టీవీలో బ్రేకింగ్ కూడా వేసినారు, మారీచుడు మళ్ళీ వస్తా ఉన్నాడు. రేపు చూడండి, మళ్ళీ ఈ రోజు స్టేజ్ మీదకి రాలేదు కదా చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారి దగ్గర ఒకటేసారి వస్తే వికటిస్తుంది. ఆ కలయిక అనేది మెల్లిమెల్లిగా జరగాలని ఈరోజు తెలుగుదేశం కండువా రమణను కూర్చోబెట్టి రేపు నెక్స్ట్ వచ్చే మీటింగ్లలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి మీటింగ్ లో పాల్గొంటారని ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా పాల్గొనడం కాదండి, విషం పాలిస్తారు, పూతన వేషంలో వచ్చి నేనే బిడ్డను సాకుతాను, నేను పాలిస్తాను. ఇక్కడ శ్రీకృష్ణుడు లాంటి కేసీఆర్ గారు ఆ రోజు శ్రీకృష్ణుడు ఎట్లా రాక్షసులను ఒక తను దాన్ని చంపాడో ఆ రకంగా ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? నేను అదే అంటున్నాను, ఈ అంశాలు వస్తున్నాయి తప్ప డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మీరు కట్టించలేదు. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 1 ఇయర్ లోపు వాళ్ళకి కట్టడానికి ట్రై చేస్తాం, ఈ లోపు మేము 1 టైం కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి 50,000 ఇచ్చేస్తామని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దీని మీద పోటీ పట్టలు లేదు, దీని మీద పోటీకి రండి మాతోటి, అంతేగాని ఇతర అంశాలు ఎందుకు తీసుకొస్తారని కూటమంటాం. విజయ్ గారు, బహుశా మీరు అనుకుంటా లేకపోతే ఇంకొక ఎవరో సీనియర్ యాంకర్ అమెరికాలో ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇచ్చిన ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదో చెప్పమనండి. ముందు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదో అది చెప్పమనండి. జరుగుతున్నది ఇవాళ, రేపు మోడీ వచ్చినప్పుడు మళ్ళీ మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇవాళ సోనియా గాంధీ గారు వచ్చింది, అందు వచ్చిన అవకాశం ఉపయోగించుకోండి. అక్కడ కేంద్రం సఖ్యతగా ఉంది. ఈ రోజు ఒకటే విజయ్ గారు, నేను అడుగుతున్న సూటిగా, ఆ రోజు అమెరికా వేదికగా నాటి తెలుగుదేశం నాయకుడు నేటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఈ రోజు రాజకీయాలలో అబద్ధం చెప్పంది గెలవము, మేము రైతు రుణమాఫీ ఆ రకంగానే చెప్పినాము, అట్లా ఓట్లు దండుకునే మేము ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఓపెన్ చేసినాము, లేకపోతే ఇవాళ రేపు ప్రజలు ఎన్నుకోరండి, మోసం చేయాల్సిందే అని అన్నారు.
మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రెండోది రెండోది అదే చెప్తా ఉన్నా ఈ రోజు రుణమాఫీ జరిగింది జరిగింది కదా జరిగింది రుణమాఫీ మొత్తం జరిగిందా లేదా లెక్కలు ఉన్నాయి జరిగింది కదా. ఎందుకంటే రెండోది డబుల్ బెడ్రూమ్ మీరు కట్టిస్తామన్నారు కట్టించలేదు. మేము డబుల్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత దరఖాస్తుదారులు అందరికీ కూడా 50,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్తున్నారు. విజయ్ గారు ఈ రోజు వద్దు, ఈ రోజు శనివారం అనుకుంటా, కార్తీక మాసం అనుకుంటా, రేపు సండే నాడు మీరు రండి, ఈవిడని కూడా రమ్మనండి. మీరు వీలైతే వీడియో కూడా తేండి. ఫస్ట్ నా ఉప్పల్ నుంచి స్టార్ట్ చేద్దాం. డబుల్ బెడ్రూమ్ లో నా ఉప్పల్లో లంబాడీలకు ఏ రకంగా కట్టించినాం, అక్కడ పోయిన తర్వాత ఒక నిమిషం భాషలో రెండు మూడు ఏమన్నాను, నేను 2500 ఇల్లు కట్టిస్తే 2-3 అంటే ఏమంటావు. ఒకటి నేను ఎందుకు శనివారం అన్నా అంటే రేపు ఆదివారం అయితే అదే లంబాడీ వాళ్ళు మిమ్మల్ని డప్పు వాయిద్యాలతో లోపల తీసుకుపో, ఏ పార్టీ అయినా మా కేసీఆర్ గారు మాకేం ఇచ్చారు అని చూపించకపోతే అడగండి, లేదు ఊరుకోడి కోసి మీకు దావతి ఇవ్వకపోతే అడగండి. ఈ రోజు ప్రగతి మీద కూడా పోటీ కాదండి. నియోజకవర్గానికి సగటున 1500 నుంచి 2500 ఇండ్లు గనక మేము బీస్పీట్ల లెవెల్, పిల్లర్ల లెవెల్, రూఫ్ లెవెల్ ఆల్రెడీ కొన్ని హ్యాండ్ ఓవర్ చేసిన గ్రో ప్రదేశాలు జరిగినాయి నేను చూపించకపోతే మా కేసీఆర్ గారు నాకు అక్కర్లేదు. నేను చాలు, నేను చూపిస్తాను, మీరు ఇద్దరు రండి, మీరు ఇక్కడ ఏ శిక్ష వేసినా నేను భరిస్తా. అంచెలంచెలుగా జరుగుతుంది అభివృద్ధి. విజయ్ గారు ఇప్పుడు స్కీమ్ ఒక్కొక్కటి చర్చిద్దామంటే చర్చిద్దామంటున్నా. దళిత భూమి మీద మీ అప్రిషియేషన్ తీసుకున్నా, 32 ఏళ్లలో 92 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ నన్ను నిందిస్తే, నేను 4 ఏళ్లలో ఇవాళ 618 కోట్లు ఖర్చు పెట్టిన నేను ఏం కావాలి. మా ఎండీ లక్ష్మీరామ్ నాయక్ గారు ఉన్నాడు అడగండి, ఆడ ఎస్సీ కార్పొరేషన్, నా బీసీ కార్పొరేషన్ లో అలోక్ ఎండీ గారు ఉన్నారు అడగండి, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, రండి లెక్కలు తీసుకున్నాక ఇలా కూర్చుందాం. మీరు ఒక పని చేయాలి, ఈ రోజు నుంచి ప్రతిసారి మా అందరినీ కూడా గవర్నమెంట్ యొక్క లెక్కలు ఇలా ముందు పెట్టి ఓ పర్సంటేజ్ గ్రాఫ్లు కూడా మా ఎన్కేసి చర్చ పెడితే మీరు బండారం బయటపెట్టే ఇతరత్ర అంశాలు సెంటిమెంట్ పర్సంటే అవి ఆ ఇష్యూలు డెఫినెట్ గా వస్తాయి. బట్ ప్రగతి నివేదన ప్రగతి మీద డెఫినెట్ గా మేము ఓట్లు అడుగుతామని చెప్పి ఆ ధైర్యం మాకు ఉందంటున్నాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి 2,28,000 ఇండ్లు నేను కట్టిన, మీరు ఎన్ని ఇండ్లు కట్టినారు? ఇవాళ మీరు కట్టినటువంటి ఇండ్లు లెక్కలు 2,000 ఇండ్లు మాత్రమే కట్టి లబ్ధిదారులకు ఇచ్చారు, మిగతా కన్స్ట్రక్షన్ ఉండొచ్చు. కానీ నాకేంటి ఇవాళ ఎన్నికలకు వెళ్లే ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే నేను ఓటు అడగను అన్నావు, ఆడబిడ్డల కాళ్ళు తడకపోతే ఓటు అడగను అని అడిగినవు. ఇప్పటి వరకు రేపు ఇంకొక 15 రోజులలో మనకి ఎన్నికలు జరగబోతున్నాయి, మరి ఇప్పటి వరకు జరగనప్పుడు అసలు ఓటు అడిగే నైతిక హక్కు నీకున్నదా? ఇక్కడ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇవాళ యువతకు ఉద్యోగాలు ఇస్తానటువంటి 112,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఏడ దాచి పెట్టినారా ఉద్యోగాలు? ఎవరికి ఇచ్చినారా ఉద్యోగాలు? ఇంతవరకు ఆ ఉద్యోగాలు రాలేదు, KG-2 PG రాలేదు, రైతులకు మద్దతు ధర అడిగితే బేడీలు వేసినారు, ఆయన మద్దతు ధర పెంచినా అని చెప్తున్నాడు. బీజేపీ 200 పెంచి డిఏపీకి 200 రూపాయలు పెంచినాడు, అది మీ యొక్క ఘనత. ఇవాళ మీరు దేశవ్యాప్తంగా మీరు రైతుల పట్ల మీరు చేసినటువంటిది. ఇవాళ టిఆర్ఎస్ తీసుకున్నట్లయితే రైతుకు, రైతు కూలీకి, కార్మికునికి, కర్షకునికి, మహిళకు, మహిళా సంఘాలకు, ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి ఘనత ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి దక్కింది. నువ్వు ఇది చేసిన ఘనత నాకు చెప్పు, ఒక్కటి చెప్పు, గతంలో మహిళా సంఘాలు ఎక్కడ పోయినా విచ్చల ఒక ప్రోగ్రామ్ చేస్తే మహిళలు రాగానే కలకలలాడేది, గ్రామాలు గాని, మండలాలు గాని, జిల్లాలు గాని, రాష్ట్రం గాని. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడ కనబడుతుందా? బ్యాంకులు కిచకిచలాడే, వాళ్ళు తీసుకున్న లోన్లతోటి, వాళ్ళు చేసేటువంటి కుటుంబ పరిశ్రమల ద్వారా వచ్చే వాటిని ట్రాన్సాక్షన్ చేసే విషయంలో గాని ఇవాళ ఎక్కడైనా అది కనబడుతుందా? వడ్డీ లేని రుణాల కింద 2,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అవి దిక్కు లేదు. ఉపాధి ఏమంటే అభయ హస్తము, ఆమ్ ఆద్మీ, జనశ్రీ, అవన్నీ కూడా నాశనం చేసి పెట్టినారు. ఎక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మొత్తం చెప్పుకునేలాగా ఒక్క పథకం ఏదైనా చెప్పగలుగుతారని అడుగుతున్నాను. భగీరథ మీద 8 లక్షల పైప్ లైన్ లైన్ ఇది దీనికి చుట్టుకొలత ఎంత?
భూమి వ్యాసార్థం ఎంతనో అంత ఇవాళ ఎవరెస్ట్ ఎక్కి ఎంత పైపులు మిషన్ భగీరథ గురించి చెప్తున్నారు. ఎందుకంటే మిషన్ భగీరథ కనిపించలేదు, మిషన్ కాకతీయ కనిపించలేదు. ఆ మిషన్ కాకతీయలో చేపల మత్స్యకారులు చెప్పాలంటే ఇంక నేనేం చేయాలి? ఆనాటి మత్స్య యంత్రంలో అర్జున్ కట అర్జున్ కి కన్ను మాత్రమే కనిపిస్తే మిగతా రాజులకు ఈకలు తోకలు కనిపించినాయట. వాళ్ళకి ఏ మాత్రం ఏం కనిపించట్లేదు, మాకు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రజలందరూ రెండోది ప్రజలు చూసుకుంటారు, ప్రజలు తెలుసుకుంటారు. విజయ్ గారు లాస్ట్ అండ్ లీస్ట్ రాహుల్ గాంధీ గారిని కళావతి గురించి కళావతి గారు దేశంలో మత్స్యంత్రాన్ని కొట్టినాలి అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఓటు యంత్రం ఉంది, ఓటు యంత్రం ద్వారానే ప్రజలు చెప్తారు. థ్యాంక్ యూ మచ్ అశోక్ రెడ్డి గారు, తాడు శ్రీనివాస్ గారు, ఇంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ మళ్ళీ కలుద్దాం.